Hi friends, good afternoon. Krishna KK 1992 channel ku swagatham. Ee roju topic vachesi THATIMUNJALU summer season start ayindi kabatti THATIMUNJALU vachesina friends. First time ee roju tinadamu THATIMUNJALU tinte endal kalam chana sallaga untadi. Nature టైమింగ్ బట్టి ఒక్కో నెలలో ఒక సీజన్ ఫ్రూట్స్ కానీ సీజన్ కాయలు రేణికాయలు తాటికాయలు అట్లాంటి కవిలికాయలు అట్లాంటివి వస్తుంటాయి. ఇవి ఫ్రెండ్స్, ఈరోజు మన తోటకి వెళ్ళిన నేను ఉదయం వెళ్ళి అక్కడ పని చూసుకొని థాటిముంజలు అయితే ఇంటికి తెచ్చుకున్నాను. ఎండ ఎక్కువ వస్తే ఇబ్బంది అవుతుందని వీలైనంత వరకు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఎండలకు తిరగడం మానేయండి ఫ్రెండ్స్. ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి పోండి. థాటిముంజలు సూపర్ ఉన్నాయి. ఇప్పుడు నుంచి ఇంకా కోసుకొని తినడమే. కొడవలి అందుబాటులో లేదు ఫ్రెండ్స్, అందుకే నేను ఒక చిన్న కత్తితో అయితే తీస్తున్నాను. ఈరోజు ఫుల్ ఎంజాయ్. కట్ చేసుకొని సొంతంగా థాటిముంజలు మనమే కోసుకొని తింటే బాగుంటుంది. మా చెట్లు సుమారుగా 20-30 చెట్లు ఉన్నాయి థాటిముంజలు చెట్లు. సమ్మర్ సీజన్లో అందరికి అమ్మేస్తాము. మా ఒక 5 చెట్లు ఉంచుకొని మిగతా వల్ల వేరే వాళ్ళకి అమ్మేస్తాము డబ్బులకి. వాళ్ళు కూడా మనకి కొన్ని ముంజలు అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఈరోజు ఈసారి 10 చెట్లు కలిసి 5,000కి అమ్మేసినాను. ఇంకా 3 చెట్లు ఉన్నాయి మనకి. 3 చెట్లు బాగుంటాయి ఫ్రెండ్స్. ముంజలు బాగా లావు ముంజలు ఉంటాయి. సీని పండ్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి సీని తోట ఉంది. తోటలో కొన్ని కాయలు పెరుకొచ్చినాను. ఈ సమ్మర్లో ఎనర్జెటిక్గా ఉంటాయి ఇవి. ఇంకా డిఫరెంట్గా అయితే తీస్తాం ఫ్రెండ్స్. చీని తోటలు అయితే అంతే లేదు. ఇష్టం వచ్చిన కాయలు తీసుకునేది మంచిగా 1/4 చేసేది తిని పారేయడమే. చీని పండ్లు ఈ సమ్మర్లో చాలా మంచి ఆరోగ్యాన్ని అయితే ఇస్తాయి ఫ్రెండ్స్. చీని పండ్లు 4 భాగాలు చేసి ఒక ఫ్లవర్లా అయితే తయారు చేస్తుందని నేను చూపిస్తా ఫ్లవర్ ఎట్లా చేస్తారనేది. అప్పుడు పూర్వకాలంలో అయితే దాన్ని చింతకాయ పచ్చడిలో వేసేవాళ్ళంట. ఇది ఫ్రెండ్స్ ఫ్లవర్లా చేసిన నేను. దాన్ని చూపిస్తా పెద్దగాని. చింతకాయ చట్నీలో వేసుకుంటే సూపర్ ఉంటుంది. పని అయిపోయినాక వచ్చి హ్యాపీగా మన ఇంట్లో కూర్చొని అన్నీ ముందర పోసుకొని తింటుంటే హ్యాపీగా ఉంటుంది. ఏం టెన్షన్లు ఉండవు. కష్టపడే టైంలో కష్టపడాలా, పనిచేసి బాగా తినే టైంలో తినాలా. ఇప్పుడు తినే టైం స్టార్ట్ అయింది కాబట్టి తినడం మొదలుపెట్టినాను ఫ్రెండ్స్. ఒక హాఫ్ అన్ అవర్ వరకు మొత్తం అన్ని రిలాక్స్గా మొత్తం తినేసి ఇళ్ళంతా చెత్త చెత్తగా అయిపోయింది. అయినా పర్లేదు, ఇంత క్లీన్ చేసుకోవచ్చు. ఈ అమ్మ చూడు వీడియో తినేది కానీ తీస్తుంది. ఇది ఫ్రెండ్స్ నేను చేసిన ఫ్లవర్. ఇది మన తోట ఫ్రెండ్స్. మన తోటకి రాండి ఎప్పుడన్నా వీలైనప్పుడు. చీని పండ్లు ఈసారి దుమ్ము దాముగా కాసినాయి, దండిగా కాసినాయి. ఈసారి చీనికాయలు కూడా చూపిస్తా. డ్రిప్ వేసినాను ఫ్రెండ్స్. పొద్దున పోయి వాళ్ళు తిప్పేసి వచ్చినాను. మొత్తం పై వాళ్ళు కిందికి వేసినాను. కిందికి చెట్లకు వాడుతున్నాయి. మళ్ళీ 2 డేస్ ఉన్న తర్వాత మళ్ళీ పై వాళ్ళకి వేస్తాము డ్రిప్ సిస్టమ్ అంతా.
మనం నీళ్ళు దానిలోకి కట్టేది ఉండదు. కరెంట్ వచ్చినప్పుడు ఆటో స్విచ్ చేస్తే డైరెక్ట్ మనం ఉన్న లేకున్న చెట్లకు పారుతూనే ఉంటాయి. ఈసారి అయితే చేని పనులు మంచి దిగుబడి వచ్చింది. ఈ సమ్మర్లో వచ్చినాయి కాబట్టి భారీ కాస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి. మన విలేజ్ కల్చర్లో ఫ్రూట్స్ దొరుకుతూనే ఉంటాయి. పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మొత్తం చీని తోట చూపిస్తున్నాయి ఈరోజు. చీని పండ్లు ఫ్రెండ్స్ గుత్తులు గుత్తులు కాసినాయి ఈసారి. మా తోట మొత్తం చూపిస్తాం మీకు. కొమ్మలన్నీ వాలిపోయినాయి, అట్లే వెయిట్ తట్టుకోలేక. స్కూల్ టైంలో ఫుల్ ఎంజాయ్ చేస్తుంటుమి. పొద్దున స్కూల్ పోయి ఇచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ వన్ హాఫ్ డే స్కూల్స్లో తోట పోయేది. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి అందరూ కలిసి తాటి చెట్లు ఎక్కి తాటికాయలు కొట్టుకొని తిని అక్కడ నుండి మళ్ళా ఈత పోతుంటాం ఫ్రెండ్స్ బాయిలో. ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాము. చిన్నప్పుడు ఫుల్ ఎంజాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ లైఫ్ మనం కోల్పోయినాం. బాల్యం చాలా ఎక్సలెంట్ ఉంటుంది, తీపి జ్ఞాపకాలే. అయినా తగ్గేది లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నన్ను అన్నీ చూపిస్తుంటాను. తాటి ముంజలు అయితే సూపర్ ఉన్నాయి, టేస్ట్ కూడా తీయగా ఉన్నాయి. సహజ సిద్ధంగా దొరికినటువంటి ఇలా చిన్న కత్తితోనే తీస్తున్నాను నేను. లేతగా ఉన్నాయి కాబట్టి కత్తికి వస్తున్నాయి ఫ్రెండ్స్. రియల్గా అయితే కొడవలు తీసుకోవాలి, కొడవలు మనకు అందుబాటులో లేదు. తాటి ముంజలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ సమ్మర్లో సల్వా వేస్తాయి. డాక్టర్లు కూడా మనం ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు టాబ్లెట్లు సంచులు సంచులు రాసిస్తారు. కరెక్ట్ టైంకి అన్నం తినమని చెప్పి మూడు పూటలు అన్నం తినమని చెప్పారు, కానీ టాబ్లెట్లు మాత్రం కరెక్ట్ టైం టు టైం వేసుకోమని చెప్తారు. మనం మా స్థాయికి దిగ జరగకూడదు. విలేజ్ కల్చర్లో ఉండి అన్ని న్యాచురల్గా దొరికినవి తింటే, అందుకే విలేజ్ వాళ్ళు నాటుకోడి మాదిరి స్ట్రాంగ్ ఉంటారు. పట్టణం వాళ్ళంతా బాయిలర్ కోడి మాదిరి మెత్తగ్గా ఉంటారు. మనం 2-in-1 ఫ్రెండ్స్. ఇంటికైతే తెచ్చుకున్నాము తాటి ముంజల్ని. ఇక్కడ విలేజ్లో ఉంటాం, సమ్మర్ సీజన్ ఇక్కడ టౌన్లో కూడా ఉంటాం. క్లాస్ అండ్ మాస్ అయితే స్కూల్ వచ్చి చాలా స్ట్రాంగ్ ఉంది, బాస్ ఉంది, పీస్ ఉంది. కాబట్టి కొన్ని ముంజల్లోనే 3-4 రకాలు ఉంటాయి. ఇది కొద్దిగా ముదిరింది నింజా. తాటి ముంజలు ఫస్ట్ వాటర్ ఉంటాయి, కొన్ని లేత కాయల్లో వాటర్ ఎక్కువ ఉంటాయి. ఈ ముంజల్లో కొంచెం కొబ్బరి మాదిరి ఉంటుంది, మీడియం ఇవి మెత్తగా ఉంటాయి. ఈ ముంజలు అయితే కొద్ది ముదిరితే కొబ్బరి మాదిరి ఉంటుంది. ఇంకా పూర్తి స్ట్రాంగ్ అయిపోయినాయంటే మనం తినలేము ఫ్రెండ్స్. మొత్తం అది కడతలు అయితే నస్తాయి, అంత స్ట్రాంగ్ తయారైతే. ఇవి లేత ఉంటాయి, దీనిలో పాలు బాగుంటాయి. దానికి దీనికి చాలా డిఫరెంట్ అవుతుంటుంది. ఇవి లేత కాయలు బాగా తీయ ఉంటాయి. ఇంకా లావు అన్నిటికంటే హెవీ స్టేజ్ మొత్తం ముదిరిపోయిన తర్వాత ఇవి తాటి పండ్లు కూడా తయారవుతాయి. వర్షాకాలంలో వర్షాలకి ఉరుములకి ఇవి ఫాస్ట్గా ముదిరిపోతాయి. వర్షాకాలం వచ్చేటప్పుడు ఉరుములకు ఫాస్ట్ వస్తాయి. వల్ల నావే ఎవరికైతే ఇయ్యాను ఫ్రెండ్స్, మీకు కూడా ఇయ్యాను. ఎందుకంటే మన వీడియో షేర్ చేయరు, లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, సపోర్ట్ చేయరు కాబట్టి ఎవరికి అని నాకే కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను, అవన్నీ సపరేట్ తీసి పెడతాను. కట్ చేసినాక తినడమే.
కాబట్టి విలేజ్ కల్చర్లో లైఫ్ చాలా సూపర్ ఉంటుంది. మన విలేజ్ కల్చర్ వీడియోస్ కూడా అన్ని నా వీడియోస్ అన్నీ చూడండి మీకు టైం ఉన్నప్పుడు. మన వీడియోస్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. తాటి ముంజలు సూపర్ ఉన్నాయి, మీకు కూడా ఇస్తాలేబ్బా, మీరు కూడా ఏం ఫీల్ కావద్దండి. కలిసి ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ తాటి ముంజలు ఎంతమంది తిన్నారో కూడా కామెంట్ పెట్టండి. మనకి ముంజలు ఎలా ఉన్నాయనేది మీ సజెషన్ కూడా మాకు కొద్దిగా ఇస్తే మన ఛానల్ గ్రోత్కు చేసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. మన ఛానల్కి కొన్ని అడ్వైస్ ఇస్తుండండి. ముంజలు అయితే బాగున్నాయి, మీకు కూడా ఇస్తాను. ఎండకి తినాలంటే చాలా కష్టం అనిపిస్తుంది కాబట్టి నీడకి ఫుల్గా హ్యాపీ కోసుకొని తినేయచ్చు. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏవి రావు ఫ్రెండ్స్. వచ్చి న్యాచురల్గా ఉండే దొరికే దాంట్లోనే తినండి. ఇప్పుడు కలికాలం కాబట్టి మొత్తం కల్తీ అవుతుంది ఫుడ్ అలా. అన్నీ న్యాచురల్గా ఉండేటివి దొరకండి. ఇప్పటికి టైం ఈజ్ ఓవర్, మీ టైం అయిపోయింది ఇంకా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చీనికాయలు అన్నీ రచ్చ చేసినాం ఇంట్లో. ఇవల్ల తీసేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది, అయినా పర్లేదులే. నా భార్యకు బాగా ఓపుకుంది. ఓకే, అన్నీ మన వీడియోస్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.